पगल कूड़ा चिन्ना रव्वंत कांति कूड़ा पड़कुंडा कनिपिस्तुन्न आ लोय पेरु कौमुदी लोय। पगल सूर्युड़ कांति रात्रि चंद्रुनि वेन्नला रेंडु आ लोय पै पड़वु। आखरिकी पुन्नमि रात्रि कूड़ा चीकटिलोने उंटुंदी आ लोय। अला एंदुको एमिटो एवरिकी तेलियदु। अदि ओक रहस्यम रहस्यम रहस्यम। ఇది దిండుల వాగు కస్బిల మూడవ గుండెని దాచిన చోటు। ఇది నాగుల లంక కస్బిల రెండవ గుండెని दाचिन चोटु। इदी पुलिकोना कस्बिला मोदटी गुंडेनी दाचिन चोटु। ఇది కుండ పొలం కస్బిల దేహం దాచిన చోటు। ఇది రాకాసి దిబ్బ కస్బిల వంశంలో మిగిలిన ఆకరిది మంత్రాల మధ్య ఉండే కొండ। కౌముది లోయ నుండి 130 మైళ్ళ దూరంలో ఉన్న రాకసిదిబ్బ అనే భయంకరమైన కొండల్లో మంత్రాల మధ్య అనే ఒక ముసలి మంత్రగత్తె కౌముదిలోయకి దారి తెలుసుకొని ఎలా అయినా కస్బిలాని తిరిగి బ్రతికించడం కోసం 19 సంవత్సరాలుగా బకుస ఉపాసన చేస్తుంది। ఇంకా ఎన్నాళ్ళు బకుసాయి వేదన నా రక్తం మరుగుతోంది। కౌముదిలోయని చేరుకునే మార్గం చెప్పు బకుసా చెప్పు। బిగ 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 బకుసా బిగ 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 బకుసా। 19 సంవత్సరాలని ఉపాసనని మెచ్చితినే మధ్య వేసవి కాలం ఆదివారం మిట్ట మధ్యాహ్నంలో ఉరుములు మెరుపులతో మబ్బులు లేకుండా హోరున వర్షం పడుతుంది। అప్పుడు కుండ పొలంలో నీ రక్త సంబంధికుణ్ణి పాతేసిన చోట తవ్వు। జాగ్రత్త, తవ్విన వాళ్ళ కళ్ళు పేలిపోతాయి। అది జశిష్ఠ మహర్షి మంత్ర శక్తితో బంధించిన పేటిక బంధించిన పేటిక బంధించిన పేటిక। ఇదిలా ఉండగా రాకాసి దిబ్బకి 70 మైళ్ళ దూరంలో పాల్వాయి అనే ఊరిలో జమీందారు ఉన్నాడు। వాడికి విపరీతమైన ధన ఆశ, దానికి తగ్గట్టే వాడి పేరు ధనకేసరి। ఇనుముని బంగారంలా మార్చే తాంత్రిక విద్య నేర్చుకోవాలి అని తిరగని క్షుద్ర తాంత్రికులు లేరు। కానీ ఆ విద్య తెలిసిన తాంత్రికులు దొరక్క విచారిస్తుండగా
రాకాసి దిబ్బలో ఉన్న మంత్రాల మజ్జి కోసం తెలిసి అక్కడికి బయలుదేరాడు. అతి కష్టం మీద అక్కడికి చేరుకొని మంత్రాల మధ్యి మీరొక్కరే నాకు దిక్కు. ఇనుముని బంగారంగా మార్చే తంత్రం నేర్పడం ఎవరి తరం కాలేదు. మీ వల్ల మాత్రమే అవుతుంది. నాకు ఎలా అయినా విద్య నేర్పించండి. మీకు కావాల్సింది కానుకగా ఇస్తాను. స్వర్ణ కింకరి తంత్రం నేర్చుకోవాలి అంటే నరబలులు ఇవ్వాలి, రక్తతార్పణాలు చెయ్యాలి, బకుస బానిసవి కావాలి. నీ తరం కాదురా, వెళ్ళిపో. ఒట్టు మంత్రాల మధ్యి, ఒట్టు. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. ఆ స్వర్ణ కింకరి విద్య నేర్పు చాలు. దానితో నేను, నా బిడ్డలు, నా వంశం మా ఊరిలోనే కాదు, దేశంలోనే కాదు కాదు, ఈ ప్రపంచంలోనే ధనవంతులం అవ్వాలి. సరే, అయితే దానికి నువ్వు మూడు పనులు చెయ్యాలి. ఒకటి, నేను ఏం చెప్తే అది మారు మాట్లాడకుండా చెయ్యాలి. రెండు, కుండపొలమని ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో ఒక ఊరు ఉంది. అక్కడ శ్మశానాన్ని ఆనుకొని పశ్చిమాన ఒక మట్టి దిబ్బపై తాటి చెట్టు, కొబ్బరి చెట్టు, ఈత చెట్టు కలిసి ఉంటాయి. ఆ పొలం కొను. మూడు, నేను చెప్పినవన్నీ స్వయంగా నువ్వే చెయ్యాలి. మూడో కంటికి తెలిస్తే చస్తావు, జాగ్రత్త. ఆ దిక్కుమాలిన ఊరిలో, దిక్కుమాలిన శ్మశానం పక్కన ఎందుకు పనికిరాని ఆ బీడుభూమి ఎందుకు మంత్రాల మధ్య? నీకు కావాలంటే చెప్పు. నాకున్న 400 ఎకరాలలో ఒక ఎకరం మంచి మామిడి తోటిస్తా. నేను చెప్పింది మారు మాట్లాడకుండా చెయ్యి, లేదో వెళ్ళిపో. సరే సరే, మాట్లాడను. నువ్వు చెప్పినట్టే ఆ పొలం కొంటాను. కొన్నాక ఏం చెయ్యాలి? నాకు ఒకే రోజు, ఒకే గడియలో, ఒకే కాన్పులో పుట్టిన 3 మగపిల్లలు కావాలి. పెళ్లి కానువాళ్ళు అయ్యుండాలి. 3 కవల పిల్లలా? అమ్మో, చాలా కష్టం. కానీ బంగారం కోసం తప్పదుగా. నువ్వు ఎంత తొందరగా ఆ 3 బకుసకి బలి ఇస్తావో అంత త్వరగా నీకు స్వర్ణ కింకరి విద్య వశమవుతుంది. మంత్రగత్తి చెప్పినట్టే ఆ కుండ పొలంలో ఆ బీడుభూమి కొనడానికి ఆ గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళాడు. ఆ 3 చెట్ల బంజరు కొంటావా? ఏం నాయనా, సావాలనుందా? పొలం కొంటే చస్తానా? అవును, ఆ పొలంలో ఒకే మొదలకే 3 వేరు చెట్లు మొలిచాయి. అది అరిష్టం. అందుకే మా ఊర్లో ఎవరు ఆ వైపే వెళ్లరు. నువ్వేమో ఆ పొలమే కొంటానంటున్నావు. చెరువు పక్క కొబ్బరి తోట అమ్మకానికి. నాకు ఆ 3 చెట్లు బంజరే కావాలి అని ఎలాగోలాగా ఆ పొలం కొనేసి 3 కవల పిల్లల కోసం ఊరూరు తిరుగుతున్నాడు. వాళ్ల పని వాళ్ళని కూడా తలో దిక్కు పంపి వెతికిస్తున్నాడు. కొన్ని రోజులకి దేవరాజ్పూర్ అనే ఊరిలో 3 కవలులున్నారని తెలిసి అక్కడికి ఒక రాత్రి బాటసారిలాగా వెళ్ళి అమ్మా, నేను నా బండిలో గొర్రెలని ఇక్కడ దగ్గర సంతలో అమ్మి మా ఊరికి తిరుగు ప్రయాణం అయ్యాను. బాగా చీకటి పడింది. గొర్రెలను అమ్మిన డబ్బులతో రాత్రి ప్రయాణం ప్రమాదం. అసలే ఈ దారిలో దొంగలెక్కువ. మీకేమీ ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి మీ అరుగుపై పడుకొని తెల్లవారే వెళ్ళిపోతాను. అయ్యో, దానికే ముందు నాయనా, ఈ పూట మా ఇంట్లోనే భోంచేసి మరీ వెళ్ళండి. అలా మారువేషంలో బాటసారిలా ఆశ్రయం కోరి అందరూ పడుకున్నాక లేచి పక్కనే వెలుగుతున్న దీపంలో ఏదో కాల్చి కిటికీలో నుండి ఇంట్లోకి పడేశాడు.
సంగిసుగా బెరడు ధూపం వాసన పీలిస్తే 8 గంటలు గాఢ నిద్రలోకి పోవాల్సిందే. చచ్చినా లేపలేము, చంపినా లేవలేరు. ఆ బెరడు ఖాళీ ఇల్లంతా దట్టమైన పొగ కమ్మేసింది. అందరూ స్పృహ తప్పి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. పొగ మొత్తం తగ్గాక ఆ ముగ్గుర్ని తన బండిలో బంధించి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. మరుసటి రోజు లేచి చూస్తే వాళ్ళ ముగ్గురు పిల్లలు కనిపించకపోయేసరికి వాళ్ళ కోసం ఊరంతా వెతుకుతున్నారు. ధనకేసరి ఆ పిల్లలు ముగ్గుర్ని తన కొట్టంలో బంధించి మారువేషం తీసేసి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు రాకాసి దిబ్బకి బయలుదేరాడు. శభాష్రా, వెంటనే ఆ ముగ్గుర్ని తీసుకున్రా. అలాగే వచ్చేటప్పుడు కుండ పొలం నుండి, ఆ 3 చెట్ల నుండి తాటి కొబ్బరి ఈతాకుల్ని కూడా తీసుకురా. స్వర్ణకింకరి తంత్రం నేర్చుకుని ఇంట్లో ఉన్న ఇనుముని అంతా బంగారంగా ఎప్పుడెప్పుడు మార్చుకుందామనే ఆతృతలో కొడుకు వయసున్న 3 యువకుల్ని చంపుతున్నానన్న ఆలోచన కూడా లేకుండా వాళ్ళని మంత్రాల మధ్యకి అప్పగించేశాడు. మంత్రాల మధ్య ఇదిగో ఆ చెట్ల నుండి నువ్వు తెమ్మన్న ఆకులు కూడా తీసుకువచ్చా. ఆ ఆకుల్ని బకుస విగ్రహం ముందు పెట్టి బిగ 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 బకుస, బిగ 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 బకుస, బిగ 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 బకుస. ఏకం చేయి, ముందు 3 ఇంటిని ఏకం చేయి, అప్పుడు తీసుకువెళ్ళు తస్బిలాని కౌముదిలోకి. ఎప్పుడు తవ్వాలో నీకు ముందే చెప్పానుగా. కొండ పొలంలో నీ రక్త సంబంధీకుణ్ణి పాతేసిన చోటు తవ్వు. జాగ్రత్త, తవ్విన వాళ్ళు కళ్ళు పేలిపోతాయి. అది జసిష్ఠ మహర్షి మంత్రశక్తితో బంధించిన పేటిక. మనిషి గుండె తినగానే శక్తి వచ్చి నడుస్తాడు. ఒళ్ళంతా కళ్ళు ఉన్నా కస్బిలాకి మాత్రం చూపుండదు. అందుకే 3 కమలల దహన బలి బూడిదతో కస్బిలాకి తన 3 గుండెలకి దారి వేసి చూపించు. తన 3 గుండెలు దక్కగానే పూర్తి శక్తి వస్తుంది. కాని చూపు రావాలంటే మాత్రం కౌముది లోయలో దాచిన తన కళ్ళని దక్కించుకోవాలి. చెప్పు కస్బిలా, చెప్పు, నీ కౌముది లోయకి ఎలా చేర్చాలి? దారి చెప్పు, దారి చెప్పు, ఆ రహస్య లోయకి దారి చెప్పు. కస్బిలాకి 3వ గుండె దక్కగానే కస్బిలా వంశంలో ఎవరో ఒకరు ఆత్మ బలిదానం అర్పిస్తే కస్బిలాకి 3 జాముల వరకు మనోనేత్రంతో చూపు వస్తుంది. ఆ సమయం చాలు కస్బిలా కౌముదిలోయ చేరుకొని తన కళ్ళని సాధించడానికి. అయితే ఆ 3 కవలలు ఎక్కడున్నారో చెప్పు. కస్బిలా కోసం తెలుసుకోవడానికి 19 సంవత్సరాలు నా ఉపాసన చేశావు. ఇప్పుడు ఆ 3 కవలల కోసం తెలుసుకోవాలి అంటే ఇంకో 19 సంవత్సరాలు ఉపాసన చెయ్యి మజ్జి. మంత్రాల అర్థం, మాయా అర్థం అంజనం వేసి చూపవే ఆ 3 కవలల జాడ. మజ్జి, కవలల రూపం చూపగలను కాని వాళ్ళని చేరుకునే దారి చెప్పడం నా తరం కాదు. అవునవును, మరిచిపోయా మాయా అర్థం. ఈ రోజో రేపో అన్నట్టున్న నా ప్రాణం ఇంకో 19 సంవత్సరాలు బ్రతకను. త్వరగా ఏదో ఒకటి చేసి ఆ 3 కవలల్ని వెతికి పట్టుకోవాలి. త్వరలో సాధిస్తాను కస్బిలా, వచ్చేస్తున్నా. మంత్రాల మధ్య, మంత్రాల మధ్య ఏంటి, ఎవరి కస్బిలా?
నాకెప్పుడు నేర్పిస్తావు బంగారం చేయడం? ఎదురు ప్రశ్నలు వెయ్యొద్దని ముందే చెప్పాను కదరా. పద, రేపు ఆదివారం కుండ పొలం వెళ్దాం. బకుసా చెప్పినట్టే ఆదివారం అమావాస్య మధ్యాహ్నం ఉన్నట్టుండి ఉరుములు మేఘాలు లేకుండా పెద్ద వర్షం. కానీ ఆ మూడు చెట్లు ఉన్న దిబ్బపై ఒక్క చుక్క వర్షం కూడా పడటం లేదు. వెళ్ళు, వెళ్ళి ఆ చెట్టు కింద తవ్వు. ఇలా మట్టి తవ్వి బండలెత్తాలంటే పని వాళ్ళని కూడా తీసుకువచ్చేవాడిని కదే ముసలి. నా పరపతి ప్రతిష్ట తెలియక నాతో ఇలా కూలి పని చేయిస్తుంది. మంత్రాల మధ్య స్వర్ణకింకరి తంత్రం నేర్పించమంటే మట్టి తవ్విస్తావేంటి? మారు మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. అందులో స్వర్ణకింకరి తంత్రం ఎలా నేర్చుకోవాలో తాళపత్రాలున్నాయిరా, తవ్వు తవ్వు. మరి ముందే చెప్పాలి కదే మంత్రాల మధ్య. ఇప్పుడు చూడు, తవ్వు గట్టిగా, తవ్వు హైలస్సా, తవ్వు గట్టిగా, తవ్వు హైలస్సా. గుణపంకి ఏదో తగులుతోంది. గొయ్యలో చూస్తే పెద్ద ఇనుప పెట్టి. బంగారం ఎలా చెయ్యాలో చెప్పే తాళపత్రాలు ఇనుప పెట్టెలో పెట్టారా ఏంటి అని దాని తలుపుకి ఉన్న తాయత్తు రక్షా యంత్రాన్ని పీకి పడేసి తలుపు తెరిచాడు. అందులో నుండి వచ్చిన కాంతికి ధనకేసరి కళ్ళు పోయాయి. ఏమీ కనిపించడం లేదు. కంటి నుండి రక్తం కారుతోంది. వర్షం ఉన్నట్టుండి ఆగిపోయింది. ఇదంతా పక్క నుండి చూస్తున్న మంత్రాల మధ్య స్వాగతం కస్బిలా, స్వాగతం. అతి త్వరలో నిన్ను బ్రతికిస్తాను. మజ్జి, మంత్రాల మజ్జి, కాపాడు కాపాడు, నాకేమీ కనిపించడం లేదు, కాపాడు. ఎప్పటి నుండో వేచి చూస్తున్నా ఈ సమయం కోసమే. ముగ్గురు కవలల్ని ఎలా ఎక్కడి నుండి ఒక్కరినే తేవాలి అని, ఎలా ఈ సమాధి తవ్వాలి అని అని సంవత్సరాలుగా వేచి చూస్తున్న నాకు భలే దొరికావరా ధనకేసరి. బంగారం కావాలా బంగారం? పోరా గుడ్డి సన్నాసి, పో. ముగ్గురు కవలల్లో ఒకడు జయదేవ్ని బకుసకి దహన బలి ఇచ్చి అస్థికల్ని మూల పడేసి బూడిదని ఒక పెద్ద కుండలో పోసి కుండ పొలంలో సమాధి దగ్గరకు వెళ్ళి జయదేవ్ గుండెని చెట్టు మొదలులో పెట్టి అక్కడ నుండి కుండకి చిన్న కన్నం పెట్టి నడుచుకుంటూ పులికోన దగ్గరకు వెళ్ళి అక్కడ కుండని నేలపై పడేసింది. చీకటి పడ్డాక ఎవరబ్బా ఇంత రాత్రి వేళ చప్పట్లు కొట్టి మరీ పిలుస్తున్నారు? ఎవరది, ఎవరు? కళ్ళు లేని కస్బీలా చెవులతో విని వాడిని చంపుకొని తినేశాడు. మంత్రాల మధ్య మనిషిని కాల్చి ఆ బూడిదతో దారిగా వేసిన గీతని ముక్కుతో వాసన చూస్తూ వెళ్తున్నాడు. పులికోన చేరుకోగానే కుండ పగల కొట్టిన చోట భూమి ఉబికి ఉబికి పడుతోంది.
ఇంకో గుండె ఎక్కడా? దారి చెప్పు, దారి చెప్పు. కస్బిలా మనిషి గుండెని తిని శక్తి రాగానే నడుస్తాడు. పగటిపూట తాటి చెట్టులా మారిపోతాడు. చీకటి పడగానే జీవం వచ్చి అటుగా వెళ్లే వాళ్ళని చంపి వాళ్ళ గుండెని తిని కళ్ళు కనిపించక కౌముదిలోయకి వెళ్ళలేక దారి చూపే మజ్జి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడ మంత్రాల మధ్య మూడో కవలల్లో రెండో వాడిని కూడా బకుసకి దహన బలి ఇచ్చి కాలని ఎముకుల్ని పుర్రెని పక్కన పడేసి బూడిదని కుండలో పోసుకొని పులికోన చేరుకొని సుఖ్దేవ్ గుండెని చెట్టు మొదట్లో పెట్టి కుండకి కన్నం పెట్టి నాగుల లంకకి బూడిదతో గీతగా వేసుకుంటూ వెళ్తుంది. చీకటి పడగానే చెట్టు మొదల్లో పెట్టిన సుఖ్దేవ్ గుండెని తినేసి శక్తి పుంజుకొని బూడిద గీత వాసనను పసిగట్టి నాగుల లంక వైపు వెళ్తున్నాడు. పగటి పూట తాటి చెట్టుగా మారిపోతూ రాత్రిలో కస్బిల్లాగా చప్పట్లు కొట్టి అటుగా వెళ్లే వాళ్ళని చంపి వాళ్ళ గుండెని తింటూ వెళ్తున్నాడు. అనుమానాస్పదంగా అతి క్రూరంగా చనిపోతున్న వాళ్ళని చూసి చుట్టుపక్కల ఊర్లలో అందరూ కంగారు పడుతున్నారు. ఇదిలా ఉండగా అక్కడ దేవరాజ్పూర్లో మాయమైన ముగ్గురు కవలల్ని వెతుక్కుంటూ వాళ్ళ అమ్మ నాన్న ఊరూరు తిరిగి చివరికి వాళ్ళ అక్క ఊరు అంబులి చేరుకున్నారు. అంబులి చేరుకొని జరిగింది అంతా వాళ్ళకి చెప్పారు. ఏంటి చెల్లి, ముగ్గురు పిల్లల్ని ఎవడు ఎత్తుకుపోయాడా? అదేలా సాధ్యం? వాళ్ళేమైనా పసిపిల్లలా? అవునక్క, అసలేం జరిగిందో, రాత్రికి రాత్రే నా పిల్లలు ఎలా మాయమయ్యారో తెలియడం లేదు. అప్పుడే అక్కడికి సోమ్లా భీమ్లా వచ్చారు. సోమ్లా భీమ్లా ఇద్దరు కవల పిల్లలు. జయదేవ్ వాళ్ళ పెద్దమ్మ పిల్లలు. ఇద్దరు చాలా ధైర్యవంతులు, సాహసవంతులు. సోమ్లా కూడా ఎప్పుడు వాడి పెంపుడు గద్ద గోగి ఉంటుంది. భీమ్లా కూడా ఎప్పుడు వాడి పెంపుడు కుక్క టిప్పు ఉంటుంది. పిన్నమ్మా, తమ్ములు ముగ్గురు కనబడడం లేదా? త్వరగా మీ ఊరు వెళ్దాం పద. అలా సోమ్లా భీమ్లా ఇద్దరు వాళ్ళ పిన్నమ్మ చిన్నాన్నతో దేవరాజ్పూర్ చేరుకొని ఆ రాత్రి జరిగింది వివరంగా చెప్పారు. ఆ బాటసారి చూడ్డానికి ఎలా ఉంటాడు బాబాయ్? వాడి మొహానికి ముసుగుంది, సరిగ్గా చూడలేదు వాణ్ణి. కాని వాడి కుడికంటి కింద ఒక పెద్ద పుట్టుమచ్చ ఉంది. ఆ రాత్రి వాడు ముగ్గురు కవలల్ని చూసి చాలా మురిసిపోయాడు. ఒకే రోజు పుట్టారా, ఒకే సమయంలో పుట్టారా, ఇంకా పెళ్లి కాలేదు కదా అని గుచ్చి గుచ్చి అడిగాడు. భోజనం చేసి ఇక్కడే ఈ గొంగలి కప్పుకునే పడుకున్నాడు. తెల్లారి లేచి చూస్తే వాడు లేడు, పిల్లలు లేరు. ఓ, ఈ గొంగలి కప్పుకున్నాడా? టిప్పు, ఈ గొంగలి వాసన చూడు, వాడిని పసిగట్టి పట్టుకో. అలా వాసన చూసి పరుగున ఆ బాటసారి వెళ్లిన దారిలో చెంగు చెంగున పరిగెత్తుకుని వెళ్తుంది. ఓగి, టిప్పుని వెంబడించు. టిప్పు
భూగోగీలని వెంబడిస్తూ గుర్రాలపై వెళ్తున్నారు సోమ్లా భీమ్లా. అవి నేరుగా వెళ్లి పాల్వాయిలో ధనకేసరి ఇంటి కొట్టంలో ఆగి ఆ గుర్రం బండి చుట్టూ తిరుగుతున్నాయి. కళ్ళుపోయి దీనావస్థలో ఉన్న ధనకేసరి పశ్చాత్తాపంతో, బాబు నన్ను క్షమించండి, బంగారం మీద మోహంతో ఈ తమ్ముళ్ళు ముగ్గురిని నేనే ఆ రాత్రి బంధించి తీసుకువెళ్లి రాకాసి దెబ్బలో ఉండే మంత్రగత్తి మధ్యకి అప్పచెప్పా అని జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. సోమ్లా, డబ్బు కోసం ప్రాణాలు తీసే ఇలాంటి వాడిని చంపినా పాపం లేదు. ఆగు భీమ్లా, మన తమ్ముళ్ళకి ఏమైనా జరిగితే మనిద్దరం కలిసి వీడిని చంపేద్దాం. ఇప్పుడు మనకు సమయం లేదు, పద ఆ రాకాసి దెబ్బకి. వీళ్ళిద్దరూ రాకాసి దెబ్బకి చేరుకునే లోపే మూడోవాడు త్రిదేవ్ని కూడా బకుసకి బలిచ్చేసి కుండలో బూడిద తీసుకువెళ్ళిపోయింది. సోమ్లా భీమ్లా ఇద్దరూ మంత్రాల మధ్య గుహలోకి చేరుకున్నారు. అక్కడ మూడు అస్థికలు తప్ప ఎవ్వరూ లేరు. భీమ్లా, కొంపతీసివి మన తమ్ముళ్ళ అస్థికలు అంటావా? ఏమో సోమ్లా, నాకు అదే సందేహంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ గుహలో ఎవరూ లేరు. అదిగో అక్కడేదో దారిగీసి ఉంది. గోడపై ఏ ఊరు నుండి ఎక్కడికి వెళ్ళాలి వివరంగా ఒక బొమ్మ గీసి ఉంది. దాని కింద గూటిలో తాళపత్రం ఉంది. అది తీసుకొని చదవసాగారు. 1300 సంవత్సరాల క్రితం ఒక రాకాసి పాతాళలోకం నుండి గంధర్వలోకం చేరుకొని మారువేషంలో జామిక అనే గంధర్వ కనే దగ్గర అమృతం తాగేశాడు. అది తాగిన వాళ్ళకి చావు ఉండదు. కానీ వాడు పుట్టుకతో రాకాసి కనుక అమృతం తాగగానే వాడి ఒళ్ళంతా కళ్ళతో మూడి గుండెలతో వికృతంగా మారిపోయాడు. ఇదంతా చూసి జామిక భయంతో అక్కడి నుండి పారిపోయింది. ఆ రాకాసి గంధర్వలోకం వదిలి భూలోకం వెళ్ళిపోయాడు. వాడే కస్బీలా, అంటే దేవుడికి అబద్ధం చెప్పిన వాడని అర్థం. ఆ కస్బీలా భూమి మీద ఇష్టం వచ్చినట్టు నరమేధం సృష్టించాడు. వాణిని చంపడం ఏ రోజు వల్ల కాలేదు. కొన్నాళ్ళకి తను చేసిన తప్పుకి భూమిపై ప్రజలు కస్బీలా చేతిలో చచ్చిపోతున్నారని పశ్చాత్తాపంతో జామిక వెళ్ళి దేవమహర్షి సుజయుడికి చెప్పింది. అమృతం తాగిన వాడిని చంపడం ఎవరి తరం కాదు అని సుజయుడు తన తపోశక్తితో కస్బీలాకి ఉన్న మూడు గుండెల్ని పెకలించి ఒక గుండెని పులికోనలో, రెండో గుండెని నాగుల లంకలో, మూడో గుండెని దిండుల వాగులో విడివిడిగా పాతిపెట్టారు. వాడి శరీరం ఇనుపుపేటికలో పెట్టి శక్తివంతమైన రక్షతో బంధించి కుండ పొలంలో పాతిపెట్టి దానిపైన వింత మూడు తలల మంత్ర చెట్టుని నాటారు. వాడి కళ్ళు రెండు అతి రహస్యమైన కౌముదీ లోయలో చిమ్మ చీకటి గో కింద పాతిపెట్టారు. ఆ కౌముదీ లోయకి వెళ్ళడం నరమానవుల వల్ల కాదు, వాడి మూడు గుండెలు కళ్ళు లేకపోతే కస్బీలా శక్తిహీనుడు. ఆ మూడు గుండెలు కస్బీలాకి దొరికితే వాడి శక్తి వాడికి వచ్చేస్తుంది. అప్పుడు కౌముదిలోయకి చేరుకొని ఆ కళ్ళుని కూడా సంపాదిస్తే ఇక కస్బీలాని ఆపడం ఎవరితరం కాదు. మళ్లీ నరమేధం సృష్టిస్తాడు. ఇది మన పూర్వీకుడు కస్బీలా సృష్టి రహస్యం. ఆయన సంతానమైన మనం ఎలా అయినా మళ్లీ ఆయన దేహానికి ఆయన మూడు గుండెలని రెండు కళ్ళని చేర్చాలి. అమ్మో, ఇదేదో చాలా ఘోరమైన రాకాసిరా సోమ్లా. తమ్ముళ్ళని పోగొట్టుకున్నాం, ఆ రాకాసి ఆపకపోతే చాలా మంది చనిపోతారు. టిప్పు చలో, గోగి త్వరగా పద చలో. అలా అనగానే టిప్పు మూడు కలేపారాల వాసన చూసి పరిగెడుతుంది. గోగి ఆకాశంలో వెతుకుతూ వెళ్తోంది. వాటి వెనుక గుర్రంపై వేగంగా సోమ్లా భీమ్లా వెళ్తున్నారు. అక్కడ మంత్రాల మధ్య మూడవాడి గుండెని నాగులవాగు దగ్గర తాటి చెట్టు రూపంలో ఉన్న కస్బీలా దగ్గర పెట్టి నెత్తిన కుండతో దారి వేసుకుంటూ వెళ్తుంది. ఇదంతా ఆకాశంలో ఎగురుతున్న గద్ద చూసి
ఎగురుకుంటూ వచ్చి కాలితో నెత్తిన ఉన్న కుండని తన్నింది. కుండ నేలపై పడి బూడిద మొత్తం గాలికి ఎగిరిపోయింది. ఎంత పని చేశావే, ఇప్పుడు కస్పిలకి దారి చూపడం ఎలా? అయ్యో అయ్యో, కస్బిలాని దిండుల వాగు చేర్చి ఆ మూడో గుండెని చేర్చకపోతే ఎలా? మళ్ళీ ముగ్గురు కవలల్ని బలివ్వాలి, మళ్ళీ 19 సంవత్సరాలు బక్కుస ఉపాసన చెయ్యాలి. మా వంశంలో మిగిలిన ఆఖరదానిని నేను. అంతా పాడు చేశావు కదే, నిన్ను అంతం చేస్తాను. బిగ 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 బక్కుస. ఎవర్రా మీరు ఈ మంత్రాల మధ్యపైనే కుక్కని ఉసుగొల్పుతారా? నువ్వు చంపిన ముగ్గురు కవలల అన్నలమే ముసలి, వాళ్ళ చావుకి ప్రతీకారంగా నిన్ను చంపేస్తాం. ఇక్కడితో నీ వంశం సమాప్తం. ఓహో, మా ముందే నీ మంత్రాలా? ఇప్పుడు కాసుకో, గోగి సిద్ధంగా ఉండరా. ఈసారి తల నరకగానే ఆ బుర్రని గోగి గాల్లోనే కాళ్లతో పట్టుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది. వసై, వదలవే, నన్ను వదలు. 3 నిమిషాల్లో నా మొండాన్ని చేరుకోకపోతే తగలబడి చేస్తాను. వదలు, నన్ను వదలు. ఉండు, నీ పని చెప్తాను. బిగ 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 బిగ. అది మంత్రం చదివే లోపల కింద భీమ్లా గురి చూసి దాని నోట్లోకి వరసగా బాణాలు వేసి నాలుక చీల్చేశాడు. 3 నిమిషాలు దాటడంతో మంత్రాల మధ్య మసైపోయింది. ఇంకా తాటి చెట్టు రూపంలో ఉన్న కస్బిలా గారి పని పట్టాలి. చీకటి పడుతోంది, త్వరగా నరుకు. మరి చెట్టుపైకి ఎక్కాడు సోమ్లా. ఆ గుండెలు రెండింటినీ నరికేశాడు. వీడి గుండెలు కాల్చినా కాలవు, నరికినా పగలవంట కదా. అందుకే వాటిని యథాస్థానంలోనే కప్పెట్టేద్దాం. తాటి చెట్టులో ఉన్న కస్బిలాని మొదలుతో సహా తగలబెట్టేసి ఆ బూడిదని పెద్ద సంచిలో వేసుకుని ఆ గుండెల్ని నాగుల వంక పులికోనలో యథాస్థానంలో పాతిపెట్టేసి సంచితో బూడిదని కుండ పొలంలో ఇనుప పెట్టెలో పెట్టి మట్టితో కప్పేసి దానిపై అపాయమని హెచ్చరిక పెట్టారు. రాకాసి దిబ్బలో మంత్రాల మధ్య గుహకి వెళ్ళి ఎలా కస్బిలా ఆ దేహాన్ని వాడి 3 గుండెలతో కలిపి కౌముది లోయలో కళ్ళు దగ్గరికి చేర్చాలో మంత్రాలతో సహా రాసి ఉన్న తాళపత్రాలని మంటల్లో పడేసి తగలబెట్టారు. గోడపై ఉన్న ఊర్ల దారుల దిక్సూచిని చెరిపేసి బకుస క్షుద్ర విగ్రహాన్ని 2 ముక్కలు చేయగానే అందులో నుండి జామిక ప్రత్యక్షమయ్యింది. ఎవరు మాతా మీరు? నేను దేవకన్య జామికని. కస్బిలా వంశం వాళ్ళు ఈ బకుస శిలా విగ్రహంలో ఇన్నాళ్ళు నన్ను బంధించారు. వాడిని తిరిగి బ్రతికించి శక్తివంతుణ్ణి చేసి వాడి వంశం వాళ్ళందరూ చావు లేకుండా ఉండేలా చెయ్యాలి అని 113 సంవత్సరాలుగా నన్ను బంధించారు. మీ వల్ల నాకు విముక్తి దొరికింది. మీకు ఏ వరం కావాలో కోరుకోండి. తల్లి, మా 3 సోదరుల్ని బ్రతికించు. తదాస్తు. పదసోమ్లా, పాల్వాయి వెళ్లి ఆ ధనకేసరిగాడి పని పడదాం. మన తమ్ముళ్ళు మనకు దొరికారు కదా, అంధత్వంతో వాడి కర్మ వాడే అనుభవిస్తాడు, వదిలే అని అనుకొని 5 గురు వాళ్ల ఊరు బయలుదేరారు. ఏదో ఇనుపు ముక్క అనుకుంటా,